గురువారం కాకినాడ జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఐపీఎస్ కి వచ్చిన సమాచారం మేరకు కాకినాడ జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ పి శ్రీనివాస్ సూచనల మేరకు అడిషనల్ ఎస్పీ సెబ్ డిఎస్ఈఓ డాక్టర్ జి ప్రేమ్ కౌశల్ వారి పర్యవేక్షణలో గత కొంతకాలంగా పెద్దాపురం మండలంలో కాండ్రుకోట మరియు మర్లావు గ్రామాల నందు భారీ నాటు సారాయి తయారు చేస్తున్నారని సమాచారం మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు సెబ్ పోలీస్ ఇన్స్పెక్టర్ పి సునీల్ కుమార్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఇన్ఛార్జ్ సెబ్ కాకినాడ అజయ్ కుమార్ సింగ్, పెద్దాపురం లా అండ్ ఆర్డర్ పోలీస్ ఇన్స్పెక్టర్ నాబి మరియు డిటిఎఫ్ కాకినాడ సిఐ బి వెంకటేశ్వర రావు మరియు కాకినాడ ఇంటెలిజెన్స్ సిఐ కే గిరిధర్ మరియు ఎస్సీపీ సిబ్బందితో కలిసి కాండ్రుకోట మరియు మర్లవ గ్రామాలలో పారుతున్న పంట కాలువల మధ్య తీవ్రంగా గాలించి 600 లీటర్లు ఉన్న కొలియబెట్టిన బెల్లపు ఊటను 10 ప్లాస్టిక్ డ్రమ్స్ ధ్వంసం చేయటం జరిగింది. పెద్దాపురం సెబ్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీస్వామి గతంలో ఇటువంటి నేరాలకు పాల్పడిన వారిపై నిఘా ఉంచుతూ బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, సారారహిత సమాజంగా చేయటకు తమ వంతు కృషి చేస్తామని తెలియజేశారు.